కూరగాయ కర్రీ వండుతున్న ఫ్రెండ్స్. ఇగో మా చూ దొండకాయ అండ్ వెండకాయ, సారీ దొండకాయ అండ్ బీరకాయ, బీరకాయ కర్రీ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసుకుందాం, తర్వాత పోపు దినుసులు వేసుకుందాం, నెక్స్ట్ అయితే ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కొంచెం వేగాలి, మా చెట్టు దొండకాయలే అనమాట. క్లిప్ అయితే వీడియోలో పెడతాను. మా చెట్టు దొండకాయ ప్లస్ బీరకాయ రెండు కలిపి చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను. సో ఇప్పుడైతే ఫస్ట్ ఆనియన్ వేసుకుంటున్నాను. సో ఆనియన్ కొంచెం మగ్గాలి, మగ్గాక మనం అయితే పసుపు అండ్ ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఓకేనా, మొత్తానికి అయితే ఆనియన్స్ అయితే కొంచెం వేగిపోయాయి. ఇందులో మనమైతే కొంచెం పసుపు వేసేసుకుందాం. ఓకేనా, పసుపు వేసాను, ఎక్కువగా కాదు కొంచెం పసుపు వేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడైతే మనం దొండకాయ అండ్ బీరకాయ వేసేసుకుందాము. ఇందులోకి దొండకాయ బీరకాయ వేసాము, ఇది మా చెట్టువే అనమాట, ఫ్రెష్వి, అప్పటికప్పుడు తెంపేసి చేస్తున్నాను. సో ఇంకా చాలా కూరగాయల చెట్లు అయితే ఉన్నాయి. ఇప్పటికైతే ప్రస్తుతానికి నాకు బెండకాయలు బీరకాయలు మాత్రమే వస్తున్నాయి. ఇప్పుడైతే ఇది కొంచెం వేగాలన్నమాట. సో వేగాక చూపిస్తాను, బట్ చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే ఇది మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనమాట. కొంచెం అయితే వేగిపోయింది, బీరకాయ అయితే ఆల్మోస్ట్ వాటర్ అయిపోతుంది, అంటే ఎందుకంటే దగ్గర అయిపోయింది కదా. సో మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదనమాట, కొంచెం బాగుంటుంది. దొండకాయలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడైతే మనం అల్లం పేస్ట్ వేసుకుందాం ఇందులోకి. ఇంట్లో చేసిన అల్లం పేస్ట్ అనమాట. సో మనం అయితే అల్లం పేస్ట్ వేసుకుందాం నెక్స్ట్. ఈరోజు జూన్ 2nd కదా, అందరికీ తెలంగాణ పీపుల్ అందరికీ తెలంగాణ దినోత్సవ శుభాకాంక్షలు. ఓకేనా, దొండకాయ కర్రీ బీరకాయ కర్రీ వేగిపోయింది. సో ఇందులోకి మనం అయితే ఒక స్పూన్ కారం వేసేసుకుందాం. ఓకేనా, ఇటు అమ్మ తల్లి మమ్మీ నేను వేస్తామ్మా. సో ఇది ఒక స్పూన్ వేసేసుకుంటే మనకి అయిపోతాం అనమాట, కలిపేసుకుంటాం. దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది, దొండకాయ బీరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దించేసుకొని తినేయడమే. సో ఇందులో కొంచెం మసాలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది, మసాలా అండ్ కొత్తిమీర. ఓకేనా, కర్రీ అయితే అయిపోయింది, దొండకాయ ఫ్రై, దొండకాయ అండ్ బీరకాయ ఫ్రై. సో మనం కర్రీ మనం రైస్లోకి అయినా కానివ్వండి, చపాతీస్లోకి అయినా కానివ్వండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. మన ఇంట్లో చెట్టువి చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ప్రతి ఒక్కరు చెట్లు పెట్టుకొని ఇలాగే చేసుకొని తినాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, లైక్ చేయడం అనేది మర్చిపోదు ప్లీజ్ ప్లీజ్. దొండకాయ కర్రీ చేసేసుకోవాలన్నమాట, చాలా బాగుంటుంది. సమీటింగ్, బాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం రండి ఫ్రెండ్స్, తిందాము.